స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. జగనన్న స్వచ్ఛ సంకల్పానికి మేము సైతం, జగనన్న స్వచ్ఛ సంకల్పానికి మేము సైతం, రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు. జగనన్న స్వచ్ఛ సంకల్పానికి మేము సైతం, రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు. ఒక విశేష మద్దతుతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన స్వచ్ఛ సంకల్పానికి మేము సైతమని ప్రత్యేకంగా మహిళలు, వారి ఒంటిని ఇంటిని ఏ విధంగా శుభ్రపరుచుకుంటున్నారో, ఈ గ్రామాల పరిశుభ్రత కూడా అంతే బాధ్యత తీసుకుంటామని, నిత్యం వారు వాడేటువంటి వెజిటబుల్ వేస్ట్ కానీ, టీ కాఫీ పొడి కానీ పిట్లో వేసి క్లోజ్ చేయడానికి, ప్లాస్టిక్ ఉంటే దాన్ని సెగ్రిగేట్ చేసి పక్కన పెట్టి వారమో 10 రోజులకో వచ్చేటువంటి వారికి అందించడం కానీ, అంటే వైద్యం నారాయణో హరి అనేటువంటి పదాన్ని విన్నాం. వైద్యం చేసేవాడు నారాయణుడు అయితే జబ్బు తరిచేరకుండా నిత్యం రక్షించేటువంటి వాడు పారిశుద్ధ్య కార్మికుడని, పారిశుద్ధ్య కార్మికుడే ప్రథమ వైద్యుడనేటువంటి మా మాటకి వారి సహకారాన్ని అందించినప్పుడు వారు వరమిచ్చారు. ఏమిటా వరం అంటే, ఈ గ్రామాల్ని పరిశుభ్రంగా ఉంచడం మా బాధ్యతగా తీసుకుంటాం, అందుకే స్వచ్ఛత మన బాధ్యత, స్వచ్ఛ రామచంద్రపుర సాధన, స్వచ్ఛ రామచంద్రపురం సాధన ఈ ప్రజా ఉద్యమం ద్వారా జరగాలని. ఎవరైతే స్వీపర్స్గా ఉన్నారో పారిశుద్ధ్య కార్మికులు, వారి పట్ల వారిలో ఉన్నటువంటి భగవత్ స్వరూపమైనటువంటి నారాయణుడిగా వారిని మేము చూసి వారి పట్ల గౌరవం పెంచుకుంటామని, సమాజంలో వారు ఎంత ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులో గుర్తిస్తామని, ఈరోజు స్వచ్ఛత మన బాధ్యత కార్యక్రమంలో గ్రామాన్ని పరిశుభ్రపరచడానికి 2 రోజుల్లో ఎంటైర్ విలేజ్ గ్రామం ఎంట్రన్స్లో పెద్ద డంపు కనపడతా ఉంది. ఇవాళ లేదు, కారణం దాని మీద బాధ్యత తీసుకున్నారు ఈ గ్రామ ప్రజలు. ఈ గ్రామంలో ఉన్నటువంటి స్వీపర్స్ అంటే పారిశుద్ధ్య కార్మికులు, వారితో పాటు గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా దీనికి నాకు పూర్తిగా అండగా నేను చెప్పిన వెంటనే ప్రతిస్పందించి ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అని మాకు సహకరించినటువంటి జిల్లా కలెక్టర్ గారు, డిపిఓ గారు, అలాగే నరేగాకు సంబంధించినటువంటి దోమ పీడీ గారు, కలెక్టర్ గారి ఆదేశంతో వారు వీరు కూడా రావడం, చాలా చిన్న పని చేయకపోతే పెద్ద ప్రమాదం. రోగాల బారిన పడేటువంటి గ్రామీణ ప్రజల్ని రక్షించడానికి రామచంద్రపురం ఒక మార్గాన్ని చూపిందన్నట్టుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు రావడం చాలా ఆనందదాయకం. అలాగే స్వచ్ఛత మన బాధ్యత, ఏ పారిశుద్ధ్య కార్మికుడైతే మన ఆరోగ్యానికి ప్రథమ రక్షకుడుగా ఉన్నాడో వారి పట్ల సమాజం యొక్క దృష్టి, వారి పట్ల సమాజం యొక్క బాధ్యత మరింత పెరిగేటట్టుగా ఈ కార్యాచరణ జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.